శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుడగ బేడ జంగం హక్కుల పోరాట సమితి నెల్లూరు కలెక్టర్ ఆఫీస్ దగ్గర నుంచి రిలే నిరాహార దీక్ష సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షు జాతికీర్తి నాగేశ్వరరావు, కప్ర వెంకటేష్, రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి, జిల్లా అధ్యక్షుడు జంపు శివ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పై కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొని అడుక్కోమంటారా, చదువుకోమంటారా, కూలికి వెళ్లమంటారా, పాఠశాలకు వెళ్లమంటారా అంటూ నినాదాలు ఇచ్చారు. పై కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు జే నాగేశ్వరరావు, రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి కె వెంకటేష్, జిల్లా ఉపాధ్యక్షులు టి శివ పాల్గొన్నారు. మన నెల్లూరు జిల్లా జాడబుడగ జంగాల హక్కుల పోరాట సమితి కప్పెర వెంకటేష్, జిల్లా అధ్యక్షులు జాంబు శివ గారు, గౌరవ అధ్యక్షులు కప్పెర చంద్రయ్య గారు, ఈ రోజున మన నెల్లూరు కలెక్టర్ ఆఫీస్ దగ్గర రిలే నిరాహార దీక్ష నిన్న నుంచి స్టార్ట్ చేశాం. కాబట్టి ఈ ప్రభుత్వం ఒండుపాటు కోర్చు పెట్టి మా జాడబుడగ జంగాల పొలాన్ని తీసేశారు. 2008 కానీ 2008లో ఒండుపాటు కోర్చు పెట్టడం వలన ఏ విచారణ లేకుండా తీసుకుపోయి ఒక ఢిల్లీలో వేయడం వలన మా కుల సర్టిఫికెట్లు ఇవ్వటం లేదు. గతంలో మా దాడపుడగ జంగం కులం ఎస్సీ, ఎస్సీ కుల విభజన పత్రాలు తీసుకున్నాం, ఎస్సీ కింద జాబులు కూడా చేసుకునే ఉన్నాం. కొంత స్వార్థ రాజకీయ నాయకులు చేయడం వలన మా ఒక కుల సర్టిఫికెట్లు, కుల ధృవీకరణ పత్రాలు తొలగించారు. అక్కడ నుంచి అడుక్కోవటాలు జరిగినాయి, బిచ్చాటలు చేస్తున్నారు. మేము ఫస్ట్ గతంలో బుర్రకథలు, హరికథలు, డ్రామాలు వేసుకుంటూ జీవించే వాళ్ళం మేము. కాబట్టి ఈరోజు రిలే నిరాధ్యక్ష చేస్తున్నాము. 13 జిల్లాలు ఇలాగనే చేస్తున్నాయి. మా రాష్ట్ర అధ్యక్షులు మధు గారు అక్కడ గుంటూరు జిల్లాలో ఆమర నిరాధ్యక్ష చేస్తున్నారు కలెక్టర్ ఆఫీస్ దగ్గర. కాబట్టి వెంటనే ఈ ప్రభుత్వం స్పందించి మాకు ఒండుపాటు కోర్చులు తొలగించి 8 కోర్చులు కొనసాగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రెండోది ఎస్సీ కుల ధృవీకరణ పత్రాలు వెంటనే మంజూరు చేయాలి. కమిషన్ పేరుతో కాలయాపన చేయకుండా చంద్రబాబు నాయుడు గారు ఎవరు వెంటనే కమిషన్ వేసి మా కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. నెల్లూరు జిల్లా గాడపూడి జిల్లా అధ్యక్షుడు నేను. అయితే గతం నుంచి 2008 వరకు మా పిల్లకాయలందరూ చదువుకునే వాళ్ళు, కొంత ఉద్యోగాలు జాబులు చేసేవాళ్ళు. 2008 నుంచి ఇక్కడ ఈ మన సీమాంధ్రలో గాడపూడి సంఘాల్లో 13 జిల్లాలు ఎక్కడ లేరని ఈ ప్రభుత్వము ఏ నిర్ధారణ తెలియకుండా ఎవరిని ఎక్కడ ఉండాలని గాడపూడి సంఘాలు గుర్తించకుండా మా జీవోని రద్దు చేసి, ఎయిర్పోర్ట్ జీవో రద్దు చేసి, ఒడిపాటి పోర్టు అడ్డం పెట్టి మా బతులలో పెట్టి పోసేసి మా పిల్లలు చదువుకోకుండా, మా పిల్లలు ఎక్కడవే చదువుకున్నా కానీ వాళ్ళకి ఏది ఉడక మా సర్టిఫికేట్ వాళ్ళకి కూడా క్యాష్ సర్టిఫికేట్ ఇవ్వట్లేదు. మేము ఎస్సీగా స్పష్టంగా ఉన్నవాళ్ళమైతే మమ్మల్ని ఓసీలో బీసీలో మరి సర్టిఫికేట్ తీసుకోవాలంటే మేము ఎలా తీసుకోవాలి? మా క్యాష్ సర్టిఫికేట్ మాకు కావాలని మేము అడుగుతున్నాం తప్ప ఇతర క్యాష్ సర్టిఫికేట్లు మేము తీసుకోవడానికి మాకు సంబంధం లేదు. కాబట్టి ఈ ప్రభుత్వము రాజ్యాంగం రాసిన, అంబేద్కర్ రాసిన 1963 సంవత్సరం రాసిన రాజ్యాంగం ప్రకారంగా మాకు హక్కు అనేది ఏర్పాటు చేసాడు అంబేద్కర్. అలాంటి హక్కును తీసేయడం ఏ ప్రభుత్వానికి కూడా ఇది సాధారణమేది కాదు, తీసేయడం ప్రభుత్వానికి కూడా లేదు. అలాంటిది నాకు కొంత స్వార్థం రాజకీయ నాయకులు మమ్మల్ని తీసేసి మా పిల్లలలో బతుకులలో మట్టి పోసేసిండ్రు. కాబట్టి 13 జిల్లాలలో ఇలాగనే కలెక్టర్ ఆఫీస్ కాడ మేము ధర్నా చేస్తున్నాము. మా మధు గారు గుంటూరు జిల్లాలో ఆయన ఆమ నిరాధ్యక్ష గారు కూర్చున్నాడు. తొందరగా ఈ ప్రభుత్వం గుర్తించి కాలయాపన చేయకుండా మాకు ఏదో ఒక హామీగా మాకు ఏర్పాటు చేసి మా మధు గారిని, మా క్యాస్ట్ని కాపాడి మా కుల దగ్గర పత్రాలు అది తొందరలో మాకు ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపించాలి. అలాంటి చేయని తక్షణమే మా మధు గారికి ఏం జరిగినా, ఈ 13 జిల్లాలో ఎక్కడ కూడా ఏ ఇబ్బంది జరిగినా ఈ ప్రభుత్వమే దీనికి సమాధానం చెప్పాలి. ఈ ప్రభుత్వమే పూర్తిగా దీనికి బాధ్యత తీసుకోవాలని నేను కోరుతున్నాను. నెల్లూరు జిల్లా అధ్యక్షులు, నా పేరు శివ.